హలో వీణా గారు. హాయ్ హిందూ. హలో సురేష్ బాబు. హాయ్. ఐఎమ్ సో సారీ, నేను పూజ అక్కడికి రాలేకపోయాం. ప్రాబ్లం ఏంటంటే, గంగాధర్ దొరికేదాకా మీరిద్దరు అమ్మాయిని కలవకండి. మీరుండగా మీ ఫ్రెండ్స్ వస్తే వాడి దృష్టి వాళ్ల మీద కూడా మళ్ళుతుంది. తన నుండి దూరంగా ఉండండి, అప్పుడే తను సేఫ్గా ఉంటుంది. లేదంటే మీరే తనని ప్రమాదంలోకి నెట్టినట్టు అవుతుంది. ఐఎమ్ రియల్లీ సారీ, అక్కడిదాకా వచ్చి వెనక్కి వచ్చేసాం. అరే, ఇందులో సారీ చెప్పడానికి ఏముందిరా? నిజంగానే మీరు రావడం వల్ల చిన్న లక్ష్మి బాయికి ప్రాబ్లం అయ్యేది కదా. తన క్షేమం కోసమే కదా మీరు రాలేదు. ప్రాబ్లం లేదు కదా? అస్సలు లేదు. లేదు సూరజ్ బాబు, మీరు వరి అవ్వకండి. అది మీ ఇల్లే అనుకోండి, రమణమ్మ సింగ్ అన్నీ చూసుకుంటారు. ఫీల్ అట్ హోమ్ ప్లీజ్. నేనున్నాను కదరా, వదిలే, బాయ్ రా. బాయ్. రమణమ్మ చచ్చే ఆకలి, వేడివేడిగా భోజనం పెట్టే. తప్పకుండా బాబు, రెండమ్మా మీ గది చూపిస్తాను, వెళ్ళండి. రండమ్మా. ఇదేమీ గది, భోజనం రెడీ చేస్తాను, మీరొచ్చేయండి. మొత్తానికి వచ్చేసాం. నిజం చెప్పాలంటే సూరజ్ బాబు ఇక్కడికి రాకపోవడమే మనకి మంచిది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ బద్రీనాథ్ గారు మనల్ని కాపాడినట్టు అనిపిస్తోంది. నాకేం అలా అనిపించట్లేదు. సూరజ్ బాబు రానందుకు చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆ గంగాధర్ ఎవడో, ఎప్పుడు దొరుకుతాడో, అంతదాకా సూరజ్ బాబును కలవకూడదంటే టూ మచ్. ఏంటి ఆలోచిస్తూ కూర్చున్నావు? స్నానం చేసి రాపో, భోంచేద్దాం. ఏమండి, భోజనం కూడా చేయలేదు, ఇది తాగేసేయండి. అక్కడ పెట్టేసే. మీరు బయట కూర్చొని మదన పడుతుంటే ఇంకో ప్లాన్ ఆలోచిస్తున్నారనుకున్నాను. కాదనిపిస్తుంది, ఎందుకో కంగారు పడుతున్నట్టున్నారు. ఏంటండి, ఏదైనా జరిగిందా? ఏమి లేదు. ఏం జరుగుతుంది? ఊళ్ళో వాళ్ళ మాటలకే బాధపడుతున్నాను అంతే. వాళ్ళ మొహం, వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవాలా? ఒక ప్లాన్ వేశాము, అది పనిచేయకపోతే ఇంకో ప్లాన్ వేసుకుంటాం, అంతేకాని బాధపడుతూ కూర్చుంటామా? మీరు ఈ విషయం గురించి ఏమాత్రం ఆలోచించకండి. నాకు ఒక ఐడియా వచ్చింది. అది చాలు. హలో, వచ్చేసాను. సరిగ్గా ఎక్కడున్నా? ఊరు అవతల. కారు ఎవరికీ కనిపించకుండా ఉంచుతాను, నేను దాక్కుంటాను. నువ్వు అక్కడికి వచ్చి ఫోన్ చేయి. సరే. ఏమండి, ఎటన్నా వెళ్తున్నారా? అవును, కొంచెం పని. నువ్వు పడుకో. Mm.
నేనే వెళ్తాను. ఇప్పుడు నా ఇంట్లో ఉంది. ఆలోచనే థ్రిల్లింగ్గా ఉంది. ఇది సూరజ్ బాబు ఇల్లు. నేనిప్పుడు తనింట్లో ఉన్నాను. హౌ థ్రిల్లింగ్! రోజు చూడొచ్చు అనుకున్నాను, ఒక్కసారన్నా చూడలేదు. ఇంత దగ్గరుండి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఛా, సో డిసప్పాయింటింగ్. సూరజ్ బాబు దగ్గరకు వస్తున్నానని సంతోషపడ్డాను. ఒక్కసారైనా కనిపించలేదు. డిసప్పాయింటింగ్గా ఉంది. ఏం చేస్తుందో, పడుకుందా?
ఏం చేస్తున్నారు? పడుకున్నారా? మేల్కొనున్నావా? Yes. ఫోన్ చేయొచ్చా? Yes, please. హలో సూరజ్ బాబు. హాయ్. ఏం లేదు, అంతా ఓకేనా అని కనుక్కోడానికి ఫోన్ చేశాను. అంతా ఓకే. ఓసారి చూడాలనుంది. అది మీ అందరినీ ఇక్కడ దాకా వచ్చారు, చూడలేకపోతున్నాను కదా. నేను పూజ చాలా మిస్ అవుతున్నాం. మేం కూడా చాలా మిస్ అవుతున్నాం మిమ్మల్ని, పూజా గారిని. రేపు అర్జున్తో కాలేజీకి వెళ్ళు. అలాగే. ఒంటరిగా ఉండడానికి భయపడకు. భయపడను. వాట్సాప్లో నీ ఫోటో పంపిస్తావా? నా ఫోటోనా? నీ నెంబర్ పెట్టుకోవడానికి. ఓకే. ఇప్పుడే. సరే. నాకు రాలేదు. పంపలేదు. నా ఫోటో నేనే తీసుకుంటే బాలేదు. కోతిలా ఉంది. పర్వాలేదు, పంపించు. మీరు భయపడతారు. అక్కతో తీయించి పంపిస్తాను తర్వాత. సరే. మీది కూడా పంపించండి నంబర్ కోసం. అలాగే. గుడ్ నైట్ ఇందు. గుడ్ నైట్ సూరజ్ బాబు.
ఇంకా పడుకోలేదా లక్ష్మీబాయ్? లేదర్జున్ బాబు, కొత్త చోటు కదా, నిద్ర పట్టడం లేదు. నాకు హెల్ప్ చేస్తారా? ఏంటి? నా ఫోటో తీస్తారా? ఇప్పుడా? అవును అర్జున్ బాబు, ప్లీజ్. ఇప్పుడు ఫోటోస్ ఏంటి లక్ష్మీబాయ్? కావాలి, ప్లీజ్ తీయరా. సరే. ఓకే, థ్యాంక్స్. ఇక పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. హలో, ఊరు బయటకు వచ్చాను. వస్తున్నా. కొంచెం ముందుకొచ్చి లెఫ్ట్ తీసుకో. అక్కడ చింత చెట్లు ఉన్నాయి, అక్కడ ఉన్నాను. అలాగే, వస్తున్నా. Come on.
ఏం చేయబోతున్నావు నర్సింగ్?